గోవిందును చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరు తెలుసుకునరారండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికి నా రెండు వందనాలు. మన దీవెన టీవీ ఛానల్లో ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తమై మీ ముందుకి రావటం జరిగింది. నా పేరు రాజగోపాల్, అనబడిన టైటస్. నేను దేవుని వాక్య పరిచర్యకై మీ ముందుకి రావటం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కొనసాగుతూ నా మిమిక్రీతో ఎంతోమందిని అలరించి నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను. మరి ఈరోజు నా దేవుడు, నా సొంత దేవుడు అయినటువంటి లోకరక్షకుణ్ణి ఎరిగి పేతు గ్రంథంలో చెప్పినట్లు, మొదటి పేతురు చెప్పినటువంటి అల్లరితో కూడిన ఆటపాటలుకి దూరంగా ఉండండి అని నా దేవుని చెప్పిన వాక్యం ప్రకారము నా జీవితాన్ని మలుచుకొని, నా జీవితాన్ని మార్చుకొని ఈరోజు మీ ముందు నేను నిలబెట్టడం జరిగింది. అయితే నా జీవితం మామూలు జీవితం కాదండి. నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను, ఎన్నో మిమిక్రీ షోస్ ఇచ్చాను, కానీ ఎక్కడ నేను చేసినా, ఎంత సంపాదించినా కూడా నా జీవితంలో సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు. కానీ నా దేవుణ్ణి ఎరిగి, మా దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొంది నా తండ్రి కిందకి వచ్చి నేను నా జీవితాన్ని మార్చుకొని ఈ లోకరీత్యా కార్యక్రమాలు, ఈ కార్యాల్లో పాల్గొనకుండా దూరంగా ఉండాలి, నా దేవునికే నా జీవితం అంకితం చేయాలని ఈరోజు నేను నా మిమిక్రీని, నా సంపాదనని పక్కన పెట్టి నాకిచ్చిన తలంతు, నాకిచ్చిన తలంపులు, నా దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడు, ఆయన నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు, నా జీవితం ఏమిటని నేను ఒక్కసారి ఆలోచిస్తే, నాకిచ్చిన టాలెంట్తో నా దేవుడిని ఎందుకు గణపరచకూడదు, నా టాలెంట్ని నా దేవునికి ఎందుకు ఉపయోగించకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని నా దేవుని కొరకే నా జీవితం అని నేను నా నిర్ణయంతో ముందుకెళుతూ నా టాలెంట్ అంతా నా దేవుడికే ఉపయోగించాలని ఆశపడుతూ, మరి నేను మిమిక్రీ అలాగే మాట్లాడే బొమ్మ ఈ రెండింటితో కూడా నా ఎంతో గడించాను, ఎంతో సంపాదించాను. కానీ నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ గొప్ప సాక్ష్యం ఏంటంటే, నాకు నా జీవితంలో తలలో ఒక సమస్యతో చాలా బాధపడ్డానండి. ఈ తలలో ఈ లెఫ్ట్ సైడ్ అంతా పనిచేయకపోవటం, లోపలున్న ఆ నరాలన్నీ ఒకసారిగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, చాలా బాధపడతా ఉన్నాను. చాలా బాధపడతా ఉంటే నాతో పాటుగా నేను ఆ సమస్య నుంచి ఒక్కడనే దుఃఖిస్తూ ఏడుస్తూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటే, నా కుటుంబంలో నా బిడ్డలతో, నా భార్యతో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పుకుంటే మరి వాళ్ళు ఎక్కడ దిగాలు పడిపోతారన్న ఆశతో, అనే బాధతో నేను అది చెప్పకుండా ఆపేసేసి నాలో నేనే దుఃఖించుకుంటా, నాలో నేనే బాధపడతా ఉంటే నా దేవుడు నాతో మాట్లాడాడు. నాలో ఉన్నటువంటి సమస్య గురించి నేను బాధపడతా ఉంటే నా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి నేను చూపించుకుంటే లోపల బ్లడ్ సర్క్యులేషను, నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదు తల్లో, కాబట్టి మీకు అందుకే ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారు, మీరు ఎటువంటి బండి డ్రైవ్ చేయడం కానీ, కార్ డ్రైవ్ చేయడం కానీ చేయకండి, తెలీదు ఎప్పుడు మీరు కింద పడిపోతారో మీకే తెలియదు అని చెప్పేసి అంటే, నేను చాలా బాధపడిపోయి ఏంటి తండ్రి నా జీవితం ఇలా అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటే, నాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను, అలాంటి సమస్యతో బాధపడతా ఉంటే ఒకరోజు మళ్ళీ అదే తిరిగి హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే, ఇది మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన మెడిసిన్ వాడకపోతే మీరు ఇబ్బంది పడతారన్నారు. అప్పుడు నేను ఏం చేస్తావని ఆలోచిస్తా ఉంటే, నా బంధువుల్లో ఒకరు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక దేవుని మందిరానికి తీసుకెళ్ళి అక్కడ నాకు ప్రేయర్ చేయించి, ప్రేయర్ ఆయిల్తో నాకు ప్రేయర్ చేయించారు. కానీ అప్పటి వరకు నేను ఎప్పుడో కూడా దేవుళ్ళ విశ్వాసం కలిగి లేను, కానీ దేవుడు అంటే తెలుసు కానీ విశ్వాసంలో లేను. అయితే నన్ను ఎప్పుడైతే అక్కడికి తీసుకెళ్ళి నన్ను దేవునిలో నన్ను అక్కడ ప్రేయర్ చేయించి నన్ను మళ్ళీ తిరిగి గుంటూరు తీసుకొచ్చారో,
కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి నాకు చూయించుకొని, బాబు మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూయించుకున్నారా అంటే, ఎందుకండి అంటే చాలా క్లియర్ అయిపోయింది, ఇంతకుముందు మీకున్న చాలా పెద్ద సమస్య అది, తలలో బ్రెయిన్లో నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదు అంటే అది చాలా పెద్ద సమస్య. అయితే మరి మీరు ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే, లేదండి నేను ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేదు, ఒకే ఒక వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నానంటే, ఎవరు ఆ వైద్యుడు అంటే నజరేయుడైన యేసు క్రీస్తు అని చెప్పాను. ఆ రోజు నుంచి మరి ఈరోజు కూడా మళ్ళీ అలాంటి సమస్య కానీ అలాంటి పెయిన్ కానీ నాలో రాలేదు, నేను చాలా స్వస్థత పొందాను. కాబట్టి నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వస్థతను బట్టి నా దేవుడిని ఎంతగా ఘనపరుస్తూ, నా టాలెంట్నంతా మరి నా దేవుడు ఇంతకాలం నాకు ఇంత ఇంత టాలెంట్ ఇచ్చాడు, మరి ఈ టాలెంట్ అంతా నేను ఏం చేయాలి, నా టాలెంట్తో మరి ఈ లోకంలో నేను వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొన్నాను, కానీ ఇక నుంచి నా దేవుడిని ఎరిగి నా దేవుడు నా జీవితాన్ని మళ్ళీ నన్ను తిరిగి బ్రతికించాడు, కాబట్టి నా టాలెంట్ అంతా నా దేవుడికే ఉపయోగించాలి, నా యేసుతోనే నా పయనమని నేను అప్పుడే నిర్ణయం తీసుకొని మరి ఈరోజు మరి నా దేవుడిని ఘనపరుస్తూ మీ ముందుకి తీసుకొస్తున్నాను. నా దేవుణ్ణి ఘనపరుస్తూ నాకు ఇచ్చిన స్వస్థతని మీ ముందు పెట్టి మరి నేను నా టాలెంట్ అంతా నా దేవుడికే ఉపయోగించాలన్న ఆశతో మరి ఈరోజు మీ ముందుకి ఈ దీవెన టీవీ ఛానల్ జీసస్ బ్లెస్సింగ్స్, మరి నిజంగా ఇదొక నాకు ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి వాస్తవంగా, ఎందుకంటే ఈ దీవెన 2వ వార్షికోత్సవంలో దేవుడే నాకు ఇంత అవకాశం కల్పించాడు. అది నా వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే వల. వల అంటే దేవుని వల మరి మన మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో మరి ఈ వల అనే వర్తమానం ద్వారా దేవుని గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మామూలుగా మనం ఎన్నో ఈ లోకంలో రకరకాలుగా ఏది చేస్తూ ఉంటాం, కానీ ఆ సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి, అయితే మనం దుఃఖిస్తూ ఉంటాం, కానీ దేవుడి వైపు చూడమండి మనం, ఎందుకంటే మనకి ఈ లోకంతో సంబంధం ఎక్కువైపోయి ఉన్నాం, ఈ లోకంలోనే మనం ఇమిడిపోయి ఉన్నాం, కాబట్టి ఈ మన సమస్యను మనమే పరిష్కరించుకొని ఆలోచనలు ఉంటాం, కానీ మరి దేవుడి వైపు చూడాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, ఆయన వైపు మనం నడవాలి, ఆయన మార్గంలో మనం నడవాలనే ఆలోచన మరి మనలో ఏమాత్రం కూడా కలగదండి, ఎందుకంటే అపవాది వాడు చేసే వాడి కుయుక్తులు చాలా ఉంటాయి, అయితే మనల్ని ఆ వైపుకి వెళ్ళనీయకుండా వాడు మనల్ని వేరే దారిలోకి తీసుకెళ్తూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రం మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనతో మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయనలో. అయితే మరి వల అనే కాన్సెప్ట్ అనే వల అనే చక్కని వర్తమానం మీ ముందు తీసుకొచ్చాను. దేవుని ఆయన రక్తం కిందకు రావాలి, మనం ఆయనలో గడపాలి, ఆయనతో నడవాలి, మరి ఆయనలో ఉండాలి, ఆయన వలలోకి మనందరం రావాలి. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయట చూచెను, వారు జాలరులు. వలవేసేది ఎవరండి? జాలరులు. అయితే ఈ వలవేస్తానికి ఈ పేతురు అలాగే పేతురు అనబడిన సీమోను వలవేయటానికి అక్కడ రెడీగా ఉన్నాడండి, కానీ రాత్రంతా ఎంతో శ్రమపడ్డాడు, కానీ అతనికి ఆ వలలో ఒక్క చేప కూడా పడలేదండి. అయితే ఎందుకని అంటే తనను తన నమ్ముకున్నాడు కాబట్టి ఆ వలలో చేపలు పడలేదండి. ఎప్పుడైతే దేవుడి వైపు చూశాడో ఆయన విస్తారమైన వలలో ఆ చేపలు పడటం జరిగింది. అలాగే మరి మనల్ని అలాగే దేవుని వైపుకు ఉంటే మన జీవితంలో విస్తారమైనటువంటి చేపలు అంటే విస్తారమైనటువంటి దీవెనలు మనలో వస్తాయి. మన విస్తారమైనటువంటి దీవెనలో మనం ఎప్పుడైతే ఆయన వైపు మనం ఆయన చూస్తున్నామో మన మీదకి ఆయన విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు, విస్తారమైన చేపలనే దీవెన మన పైన కుమ్మరిస్తాడు. అలాగే మన జీవితాన్ని మనం మార్చుకోవాలండి, మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలండి, అయితే మన జీవితాన్ని కడుక్కోవాలండి. ఎలా కడుక్కోవాలో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 4:21లో చూస్తే, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్యు కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్యి యొద్ద దోనిలో తమ వలలను బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. చూసారా, మరి వలలను బాగు చేసుకోవాలట. మరి వలలో చిల్లు పడి ఉంటే ఏమవుతుందండి? మన ఎంత శ్రమపడి చేపలు పట్టినా కూడా ఆ చిల్లులో నుంచి ఆ చేపలు బయటికి వెళ్ళిపోతాయి తప్ప నీ వల నిండదండి. మరి అలాంటి నిండని నీ వలని మీరు
ఆ శుద్ధిపరచుకొని శుభ్రపరచుకొని ఆ వలని సరిచేసుకోకపోతే, నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే, నీ జీవితంలో ఉన్నటువంటి మలినము, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఎన్నో పాపకరమైనటువంటి అచ్చులన్నీ పోవాలంటే నీ జీవితాన్ని నువ్వే సరిచేసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలంటే ఏం చేయాలి? యేసు క్రీస్తు కిందకు రావాలి. ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడితే నీ జీవితము ఒక నూతన వలవలి మారిపోతుంది. నీ జీవితంలో ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో కొట్టుమిట్టాడుతున్నావేమో, కానీ దేవుని వైపు చూస్తే నీ సమస్యలన్నీ ఈరోజు నుంచి పరిష్కారం అవుతాయి. ఈరోజు నుంచి నీ సమస్యల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. నీ వల నీ జీవితం. నీ జీవితంలో నువ్వు కడుక్కోవలసిన సమస్యలు ఏమున్నాయో తెలుసా? నీ పాపపు క్రియలు, నీ పాపపు తలంపులు, నీ పాపపు ఆలోచనలు, నీ పాపపు చూపులు, ఇవన్నిటిని కూడా మరి నువ్వు కడుక్కోవాలి. దేని కింద కడుక్కోవాలి? యేసు రక్తంలో కడుక్కోవాలి. యోహాను సువార్త 1:6 చూసినట్టే, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషులు ఉండను, అతని పేరు యోహాను. యోహాను చూస్తున్నామండి మనం. మరి నీవు ఏ విధంగా అయితే మరి దేవునిలో నువ్వు ఆయన రక్తం కిందకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన రక్తం కింద నువ్వు వచ్చినట్లయితే, ఆయనతో నువ్వు గడపగలిగినట్లయితే నీ జీవితమే మారిపోతుంది, నీ ప్రవర్తనే మారిపోతుంది, నీ ఆలోచనే మారిపోతుంది. అయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నట్టు సూటిగా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది నీ జీవితం? ఏ విధంగా ఉంది నీ ఆలోచన? ఏ విధంగా ఉంది నీ ప్రవర్తన? ఏ విధంగా ఉంది నీ నడక? ఏ విధంగా ఉంది నీ చూపు? ఒక్కసారి దేవుళ్ళు కడుక్కోగలుగుతావా? ఒక్కసారి నువ్వు యేసు వైపు చూస్తావా? ఒక్కసారి నువ్వు ఆయన కిందకు వస్తావా? ఆయనతో మాట్లాడతావా? ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదులే అని. మరి నీకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నీకు ఇచ్చాడు జ్ఞానం, మరి ఆయన చూస్తాడు. నేను పైనుంచి నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఎక్కడుంటావు కనపడవా? మరి దేవుడు చెప్పిన ఆయన నీకు ఇచ్చిన మాటను నువ్వు మితిమీరి, ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞను మితిమీరి నీ జీవితాన్ని ఏం చేసుకున్నావు? పతనం చేసుకున్నావు. నీ జీవితాన్ని ఏం చేసుకున్నావు? పాడు చేసుకున్నావు. కాబట్టి ఈరోజే నువ్వు దేవుడి దగ్గర రా. దేవుడి ఆజ్ఞను మేరక, దేవుడు ఆజ్ఞను మీరి నువ్వేం చేసావు? ఆ పండును తిన్నావు. అయ్యో ఆ విధంగా ఆ పండు తినటం వల్ల ఏమైంది? మనలోకి పాపం అనేది వచ్చింది. దేవుడు తెలీదా నువ్వు ఎక్కడ దాంకొని ఉన్నావో? అక్కడ ఉంటావు. ప్రపంచంలో అతి ఎగిరే ఎగరలేని పక్షి, పెద్ద పక్షి ఏదో తెలుసా? ఆస్ట్రిచ్ అనే పక్షి. అది ఎగరలేదు, కానీ దాని ఎత్తు ఎలా ఉంటుందో తెలుసా? 7 నుంచి 8 అడుగులు పైనే ఉంటుంది. కానీ అది అనుకుంటుంది, నేను ఇంకా పోరాడలేను, నేను పరిగెత్తలేని. ప్రపంచంలోనే చిరుత పులి కన్నా స్పీడుగా వేగంగా పరిగెత్తగలిగే పక్షి ఈ ఆస్ట్రిచ్ అనే పక్షి అండి. కానీ మరి ఈ పక్షి ఏం చేస్తుందో తెలుసా? పులితో పాటే ఎంత స్పీడ్గా పరిగెత్తగలుగుతుందో, తనలో సత్తువ పోయింది, ఇంకా నేను పనికిరాను అనుకున్నప్పుడు తన తలం తీసుకెళ్ళి ఇసుకలో పెట్టేస్తుందట. అదేమనుకుంటుందంటే ఇక నేను దాక్కున్నాను, నేను ఎవరు కనపడను అనుకుంటుందట. కానీ అది సగభాగం బయటే ఉందన్న సంగతి దానికి తెలియడం లేదు. కానీ అది ఎప్పుడైతే లోపల దాక్కునుందో, ఆ తల ఆ ఇసుకలో పెట్టేసుకునుందో, నేను ఇంకెవరు చూడటం లేదులే, నేను ఇప్పుడు చనిపోయిందని అనుకుంటుందేమో. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు సర్వం. మీరు ఎక్కడ ఏ నా దేవుడు మనం అనుకుంటాం, మనం ఏ పాపం చేస్తున్నాము, ఎటుపోతున్నా కూడా ఎవరు చూడటం లేదు అనుకుంటాం. కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు. ఆయనకి సమాధానం చెప్పగలగాలి. ఒకరోజు తీర్పు దినాన్న నువ్వు నిలబడుకున్నప్పుడు ఆయన నీతో అడుగుతాడు సూటిగా, ఏం చెప్తావు అప్పుడు సమాధానం? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మలుచుకో, నీ జీవితాన్ని యేసువైపు త్రిప్పుకో. ఆయన రక్తం కిందకి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన కిందకు ఉండగలుగుతావో, అప్పుడు నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఆశీర్వాదాలు ఏమవుతాయి? కుమ్మరించబడతాయి. మరి నీ జీవితం అనే వలను ఇప్పుడే నువ్వు మార్చుకుంటావా? నీ జీవితం అనే వలను నువ్వు ఇప్పుడే కుట్టుకుంటావా? నీ జీవితం అనే వలను ఇప్పుడే నువ్వు సరిచేసుకుంటావా? నీ జీవితం అనే వలను ఇప్పుడే నువ్వు శుద్ధిపరచుకొని యేసు రక్తంలో నువ్వు కడగబడితే, ఆ విధంగా అయితే ఏ విధంగా అయితే అప్పుడు మరి పేతురికి ఏ విధంగా అయితే విస్తారమైనటువంటి చేపలు పడినాయో. ఎందుకు? ఎలాగా? దేవుని వైపు చూడబట్టి. తన నీ సత్తువుని నీ బలాన్ని నువ్వు చూసుకోవడం కాదు, దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, విస్తారమైనటువంటి ఆశీర్వాద కుమ్మరింపులు నీ పైన ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీ పాదాలకి వందనములు నాయన. నీకే మహిమ కలుగును గాక తండ్రి. ఇదిగో నాయన, ఈ
మా పాడైపోయిన జీవితాలు ప్రభువా, అయ్యా మమ్మల్ని మీరు మారుస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా మా వల తండ్రి ప్రభువా, మా వల అనే జీవితం ఏమైనదో నీకు తెలుసు నాయన. అయ్యా మా వల అనే జీవితాన్ని ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి కడుగుకునే శక్తి దయచేసినందుకు మీకు వందనాలు. అయ్యా మా కోసం ప్రాణం పెట్టి అయ్యా వెలను పెట్టి మమ్మల్ని కొన్నావు నాయన. తండ్రి నీ రక్తంతో ప్రభువా మా వలని శుద్ధిపరచండి నాయన. అయ్యా మీ వలతో అయ్యా మీ రక్తంతో ప్రభువా మా జీవితాలను శుద్ధిపరచండి ప్రభువా. అయ్యా ఈ లోక ఆచారాలతో ప్రభువా, ఈ లోకమైనటువంటి డంబపమైన మాటలతో మేము అయ్యా మేము నిండిపోయి ఉన్నాము ప్రభువా. అయ్యా నీ రక్తంతో కడిగినందుకు, మార్చినందుకు, మా హృదయాన్ని మీరు తీర్చిదిద్దినందుకు మీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి ఈ వల అనే ఈ వర్తమానంతో ప్రభువా, అయ్యా ఈ దీవెన టీవీ ఛానల్తో ప్రభువా నాయన, అయ్యా ఈ వల అనే తండ్రి ప్రభువా ఈ దీవెన ఛానల్ ప్రభువా ఒక వల అయి ఉన్నది నాయన. అయ్యా ఈ వల ప్రభువా ఈ దీవెన అనే ఛానల్ ద్వారా అయ్యా ప్రభువా ఈ దీవెన అనే టీవీ వల వల్ల ప్రభువా నాయన ఎంతో మంది ప్రభువా అయ్యా ఈ వలలో ప్రభువా ఈ టీవీ ఛానల్ దీవెన టీవీ ఛానల్ ద్వారా ప్రభువా నాయన ఎంతో మంది విస్తారమైన చేపలు అంటే ఎంతో మంది విస్తారమైనటువంటి దీవెనలు ప్రభువా బిడ్డలు పొందుకునేలాగున ప్రభువా ఆశీర్వదించండి. ఈ దీవెన టీవీ ఛానల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభువా నాయన అయ్యా ఎంతో మంది దైవజనులు ప్రభువా అయ్యా మీ ముందు నిలబెట్టి అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా వాక్యముని అయ్యా ఈ రోజుల్లో ప్రభువా ఈ వాక్యాన్ని అందరికీ అందేలాగున ప్రభువా ఈ దీవెన టీవీ ఛానల్ ద్వారా ప్రభువా ఎంతో మంది ప్రభువా హృదయం మార్చుకొని అయ్యా ప్రభువా వాళ్ళ హృదయాన్ని కడుగుకొని అయ్యా వాళ్ళ హృదయాన్ని మార్చుకొని మీ వైపు చూసే విధంగా ఈ దీవెన టీవీ ఛానల్ మీరు ఉంచినందుకు అయ్యా అయ్యా దినదిన అభివృద్ధి చేస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రే దేవుని బిడ్డ, మీ అందరి ముందుకి ఒక చక్కని వర్తమానం తెచ్చాను అనుకుంటున్నాను. మరి ఈ వర్తమానంతో మీరందరూ జీవితాలు మార్చుకుంటారు అనుకుంటున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి మిమిక్రీ మాట్లాడే బొమ్మ చేస్తూ ఉన్నాను. నేను సమయాన్ని ఎంతో వ్యర్థం చేసుకొని మరి ఈరోజు మీ ముందుకి నా టాలెంట్తో వాక్యాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. చిన్నప్పుడు మన అమ్మ మనకి చందమామ రావే జాబిల్లి రావే అంటూ చందమామను చూపిస్తూ మనకి అమ్మ ఆ చందమామ మనం చూస్తూ ఉంటాం కానీ ఆ చందమామ రాదు కానీ మనం నోరు తెరుస్తూ అలాగే చూస్తుంటాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మన నోట్లో అన్నం పెట్టేస్తుంది. అలాగే మరి ఈ చందమామ రావే జాబిల్లి రావే అనేలాగున అట్లాగే నేను చేస్తున్న మాట్లాడే బొమ్మ, ఈ మాట్లాడే బొమ్మతో మిమ్మల్ని వాక్యం వైపు నడిపించాలి. ఈ వాక్యం అనేది రుచి చూపించాలన్న ఆశతో నా టాలెంట్ దేవుడు నాకు ఇచ్చిన తలంపును మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మాట్లాడే బొమ్మతో నా వాక్య పరిచర్యని మీ ముందు తీసుకొస్తున్నాను. హలో, 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 అందరికి ఒకసారి నమస్కారం చెప్పేసి. అందరికా? అందరికి ఒకసారి నమస్కారం చెప్పేసి. ఎలా చెప్పను? నేను చెప్పినట్లే చెప్పేసి. ఎలాగా? అందరికి, అందరికి నమస్కారం చెప్పు. నేను ఎలా చెప్పను? మరి ఎలా చెప్తావు? అందరికి, అందరికి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్. అందరికి ప్రైజ్ ద లార్డ్ చెప్పేసావు కదా, అందరికి ఒకసారి వందనాలు చెప్తావా? అందరిక, అందరికి వందనాలు చెప్పేసి. అందరికి, అందరికి నువ్వు చెప్పిందే. నేను చెప్పిందేనా? సరే, అందరికి వందనాలు. సరే, అందరిని ఫస్ట్ వాక్యంలోకి తీసుకెళ్దామా? అందరిని కాసేపు నవ్విద్దామా? అందరినీ ఏం చేద్దాం? ఒరొకరు ఏంటి? అందరినీ, అందరినీ ఫస్ట్ నవ్విద్దాం. ఫస్ట్ నవ్విద్దాం. సరే, అందరిని కాసేపు నవ్విద్దామా? సరే, అందరికి ఒకసారి నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు రాజ్ గోపాల్ అనబడిన టైటస్. అవునా? సరే, మరి నీ పేరు చెప్పు. నా పేరు. నీ పేరు? నా పేరు. నీ పేరు? నీకెందుకయ్యా? అలా కదా, అందరికి తెలియాలి కదా. అవునా? అందరికి ఒకసారి నీ పేరు చెప్పు. నా పేరు. నీ పేరు? గురవగారు. ఏంటి? అందరు నన్నే చూస్తున్నారు, సిగ్గేస్తున్నాయో. సిగ్గేస్తుందా? అలా సిగ్గుపడకూడదు. నీకేటో సిగ్గులేదు. అలా అనకూడదు. అలా కదా, అందరికి ఒకసారి మరి ప్రైజ్ లో చెప్పేసావు కదా, అందరికి ఒకసారి మరి నీ పేరు చెప్పు. నా పేరు. నీ పేరు? నా పేరు. నీ పేరు? పర్లేదు, మైక్లో చెప్పు. మైక్లో చెప్పనా? మైక్ అందరికి వినపడాలి కదా. అవునా? అందరికి ఒకసారి చెప్పు. నా పేరు. నీ పేరు? టైటస్. టైటస్? అది నా పేరు కదా. ఒరగారు. ఏంటి? నా పేరు కూడా అదే. నీ పేరు కూడా అదే? సరే, మరి అందరితో మాట్లాడతావా? సరే, అందరితో ఏమని మాట్లాడతావు? ఒరగారు. ఏంటి? కొంచెం నవ్విస్తా. కొంచెంసేపు నవ్విస్తావు? సరే, ఎలా నవ్విస్తావు? నా ఇష్టం. సార్, నీకు ఇష్టం వచ్చినట్లుగా నవ్విస్తావు. సరే, మరి అందరు నవ్విస్తావు కదా, ఎలా నవ్విస్తావో నవ్వించేసి. అవునా? సరే, నవ్వించేసి. నవ్వనా? నువ్వు కాదు, అందరు నవ్వించు. అవునా? సరే, నవ్వించేసి. అందరికి, అందరికి
ఏంటి? అందరు నన్నే చూస్తున్నారు. నిన్నే చూస్తున్నారు. సరే, మరి అందరు నవ్విస్తావా? సరే నవ్వించు. వరగారు ఏంటి? మీ అమ్మ నాకేమవుతుంది? మా అమ్మ నాకు అమ్మ అవుతుంది కాబట్టి నీకు అమ్మ అవుతుంది. మీ నాన్న? మా నాన్న గుండికి నాన్న అవుతాడు. మీ అన్నయ్య? మా అన్నయ్య గుండికి అన్నయ్య అవుతాడు. మీ అక్కయ్య? మా అక్కయ్య గుండికి అక్కయ్య అవుతుంది. మీ ఆవిడ? అట్లా మాట్లాడకూడదు. మరి నవ్విస్తున్నప్పుడు మరి అందరితో నువ్వు చక్కగా దేవుని వాక్యంలోకి వెళ్తావా? దేవుని వాక్యంలోకి వెళ్ళిన? ఆ దేవుని వాక్యంలోకి వెళ్ళు. ఎలా వెళ్ళను? ఏం చెప్పాలనుకుంటున్నావు? వరగారు ఏంటి? అందరూ రక్షించబడ్డారా? అందరూ రక్షించబడ్డారు. అవునా? మరి వరగారు ఏంటి? ఈ రోజుల్లో వాక్యం సమృద్ధిగా ఉంది. వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడే మనందరూ రక్షించబడాలి. సరే, మరి రాబోయే దినాల్లో వాక్యం కరువైపోతుంది. రాబోయే దినాల్లో వాక్యం కరువైపోతుంది. మరి ఈరోజు గొరగారు ఏంటి? దీవెన టీవీ ఛానల్ వాళ్ళు వాక్యాన్ని సమృద్ధిగా అందరికీ పంచిపెడుతున్నారు. సరే, మరి అందరికీ వాక్యాన్ని పంచిపెడుతున్నారు కదా? అవునా? సరే, మరి రెండో వార్షికోత్సవం సందర్భంగా అందరికీ దైవజనులందరికీ వరగారు ఏంటి? అందరికి కాదు, మరి ఎంతమందికి? వంద మందికి. సరే, 100 మందితో వరగారు ఏంటి వాక్య పరిచర్య? రెండో వార్షికోత్సవం సందర్భంగా అందరికీ 100 మందికి దైవజనులందరికీ వరగారు ఏంటి? అది ఈ ఒక్క నెలే. సరే, ఓకే, మరి వాక్యంలోకి వెళ్దామా? సరే, మంచి వాక్యంలోకి వెళ్తున్నావు కాబట్టి సరే అందరికి మరొకసారి ప్రైజ్లాడు. సరే, మరి చక్కగా నువ్వు వాక్యంలోకి వెళ్తున్నావు కదా, మరి ఎలా ఏం చెప్తావు వాక్యంలో? వరగారు ఏం చెప్తావు వాక్యంలో నువ్వు చెప్పనా? చెప్పేసి. రెండవ కొరంది వరగారు ఏంటి? 6:3. రెండవ కొరంది 6:3 చదవనా? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. అవునా? మరి ఇదే అనుకూలమైన సమయం కదా దేనికి? వాక్యానికి. అవునా? సరే, మరి ఇదే అనుకూలమైన దినము. వరగారు ఏంటి? ఈరోజే రక్షణ దినం. సరే, మరి ఈరోజు రక్షణ దినం కదా. అవును బ్రో. అలాగే మరి అందరితో నువ్వు మాట్లాడుతున్నావు కదా. అవును బ్రో. మరి అందరితో మాట్లాడుతున్నప్పుడు వరగారు ఏంటి? అందరూ బాప్తిస్మం తీసుకున్నారా? వరగారు ఏంటి? బాప్తిస్మం తీసుకోకపోతే ఏమవుతుంది? బాప్తిస్మం తీసుకోకపోతే క్రీస్తు రాకడలో ఎవరు కూడా ఎత్తబడరు. ఒకవేళ బాప్తిస్మం తీసుకోకపోతే ఏమవుతుంది? వరగారు ఏంటి? నిత్య నరకమే. ఎవరికి? తీసుకోవాలకి నిత్య నరకమే. అలాగే మరి వరగారు ఏంటి? ఎఫ్ఎస్సి 5:2. సరే, ఎఫ్ఎస్సి 5:2 వరగారు ఏంటి? చదవమనలా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకునేను, అలాగుననే మీరు ప్రేమగలిగి నడుచుకొనుడి. అవునా? సరే, మరి క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. ఎలాగా? సహోదరులు ఐక్యం కలుగుట ఎంత మనోహరం. అవునా? సహోదరులు ఐక్యం కలుగుట ఎంత మనోహరము. అలాగే వరగారు ఏంటి? మీ జీవితాలను కూడా క్రీస్తు వైపుకు తిప్పుకొని ఆయనలో బ్రతకాలని ఆశపడుతున్నావు. సరే, మరి అందరితో మాట్లాడుతున్నావు చక్కగా, మరి అందరు నవ్విస్తున్నావు కదా. మరి నువ్వు ఎలా వాక్యం నేర్చుకున్నావు? నువ్వే ఎలా నేర్చుకున్నావు? వరగారు ఏంటి? నేను 2,000-3,000 సంవత్సరాల క్రితం ఉన్నా. 2,000-3,000 సంవత్సరాల క్రితం ఉన్నావు. ఎక్కడున్నావు? నోవాహు వాడలో ఉన్నావా? నోవాహు వాడలోకి ఎలా వెళ్ళావు? వరగారు ఏంటి? ఎలా వెళ్ళావు చెప్పు. అప్పట్లో ఎక్కిస్తే అందులో నేను కూడా ఉన్నా. అందులో నువ్వు కూడా ఉన్నావు. ఓకే, మరి నోవాహు వాడ అంటే అప్పుడు దాంట్లో నువ్వు ఎక్కువ కదా. అసలు నోవాహు వాడ అంటే ఏంటి? నోవాహు వాడ అంటే క్రీస్తువారు. మరి నోవాహు వాడలో మరి నువ్వు కూడా ఎక్కావు కదా. అంటే క్రీస్తులోకి వచ్చా. నువ్వు కూడా క్రీస్తులోకి వచ్చావు. సరే, నోవాహు వాడు ఎక్కావు కదా, అందుకే రక్షించబడ్డావు. సరే, నువ్వు నోవాహు వాడలో మరి ఏమేమి నేర్చుకున్నావు? వరగారు ఏంటి? చాలా నేర్చుకున్నావు. ఏమి నేర్చుకున్నావు? రక్షించబడటం నేర్చుకున్నావు. ఇంకా ఆదరించబడటం నేర్చుకున్నావు. ఇంకా
ప్రేమించబడ్డం, ప్రేమించబడ్డం నేర్చుకున్నావు, ఇలా అన్ని నేర్చుకున్నావు కదా. మరి మరి మన దీవెన టీవీ ఛానల్ వారికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మన దీవెన టీవీ ఛానల్ తరపున, దీవెన టీవీ ఛానల్ తరపున అందరూ రక్షించబడాలి, రక్షించబడాలి. క్రీస్తు అనే నోవాహు వాడలోకి, క్రీస్తు అనబడే నోవాహు వాళ్ళలోకి అందరూ ఎక్కబడాలి, అందరూ ఎక్కబడాలి. మరి క్రీస్తు రాకడలో అందరూ ఎత్తబడాలా? అవును గురు. సరే మరి అందరికి ఒకసారి మరి నమస్కారం చెప్పేసి ఎలాగా విచ్చేసిన అందరికీ నాకు రాదు గురు. సార్ నేను చెప్పినట్టు చెప్పు. ఎలాగా నేను చెప్పిన టకటక చెప్పేసి అలా గురు చూస్తున్న అందరికీ టకటక టకటక ఏంటయ్యా? నేను చెప్పమన్నావుగా, నేను చెప్పమని టకటక అలా కాదు, నేను చెప్పినట్లు చెప్పు. ఎలా గురు దీవెన టీవీ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నాకు రాదు గురు. సరే నేను చెప్పాను చెప్పేసి ఎలాగా అమ్మలారా అక్కలారా ఏ అడుక్కుంటున్నావా? అడుక్కోవటం ఏంటి బాబు? అలా కాదు. ఎలాగా దీవెన టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి దేవుని నామంలో నిండు వందనాలు, నిండు వందనాలు. అందరికీ ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసి అందరికీ నువ్వు చెప్పిందే, నేను చెప్పిందే. నేనేం చెప్పాను నీకు తెలీదా? అలా రెట్టమొత్తంగా మాట్లాడకూడదు, చక్కగా మాట్లాడాలి. అవునా? దీవెన టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి, దీవెన టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. వెరీ గుడ్. ఓకే, బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్. నా సాక్ష్యాన్ని విన్నారు, నా లైఫ్ ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి ఈ మాట్లాడే బొమ్మ, ఈ మిమిక్రీ, వీటన్నిటి నుంచి మరి నేను దూరంగా వచ్చేసి మరి నా మిమిక్రీతో, నా మాట్లాడే బొమ్మతో, నాకు ఇచ్చిన టాలెంట్ని దేవునికి ఉపయోగించాలని ఆశపడి మరి నా ఈ విధంగా మీ ముందుకి వెళుతూ దేవుని ఘనపరుస్తూ ఆయన మార్గంలో నడుస్తూ నేను దేవుని వాక్య పరిచర్య చేయాలని ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ విధంగా నన్ను తండ్రి నడిపిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని మరి ముగిస్తూ చివరి ప్రార్థన, కృపగలిగిన తండ్రి నీ పాదాలకి వందనములు నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, ఎందు నిమిత్తమైతే ప్రభు నాయన అయ్యా, అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, నీ బిడ్డల్ని ఈ విధంగా ఈ టీవీ పరిచర్య ద్వారా అయ్యా కలుసుకునే అదృష్టము భాగ్యము నాకు ఇచ్చినందుకు నీ పాదాలకి స్తోత్రములు తండ్రి. మీరు నాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. అయ్యా మీ స్వరం వినే అదృష్టము భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు అయ్యా నా టాలెంట్ ప్రభు దేనికి ఉపయోగపడుతుందని నేను అడక్క ప్రభు, మీరు నాతో సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. నా టాలెంట్ అంతా మీకు ఉపయోగపడే విధంగా దీవించినందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభు ప్రతి బిడ్డను మీరు తాకండి, ఆశీర్వదించండి అయ్యా, స్వస్థత విడుదల దాయిచేయండి ప్రభు. అలాగే తండ్రి ఈ దీవెన టీవీ ఛానల్ ప్రభు 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభు నాయన ఎంతో దైవజనుల మంది ప్రభు నాయన అయ్యా నీ వాక్యాన్ని సమృద్ధిగా అయ్యా విస్తరింప చేసేలాగున ఈ టీవీ ఛానల్ని, ఈ దీవెన టీవీ ఛానల్ మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు ప్రతి దైవజనుల ప్రభు ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభు ఎన్నో ఆత్మలు నీకు అప్పచెప్పే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అధిక కృపలు నడిపించబడును గాక. ఆమేన్. ఏసయ్యే నండి.